హలో హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు బుజ్జి షేకర్స్ కిచెన్. ఈరోజు టమాటా పచ్చడి చేసుకుందామండి. నువ్వులు వేసుకొని చేసుకుందాం అన్నమాట. నువ్వులు ఫస్ట్ 2 స్పూన్లు నువ్వులు వేసుకొని వేపుకుందామండి. నువ్వులు చిటపటలాడాక అప్పుడు అది ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఒక 1/2 కేజీ టమాటాలకి తీసుకున్నాను అనమాట. ఇన్ని పచ్చిమిరపకాయలు తీసుకుందాం. అవి కూడా ఏగిపోయినాయి కానీ ఒక బౌల్లోకి తీసుకుందాం. ఒక ప్లేట్లోకి తీసుకొని దాంట్లోనే మళ్ళీ కొంచెం నూనె పోసుకొని టమాటాని వేసుకుందాం, కోసుకొని వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేద్దామండి. టమాటాలకి కొద్దిగా పసుపు వేసి కొంచెమే చింతపండు వేయండి. ఒక 2-3 రెబ్బలు వేసానన్నమాట కొంచెం. ఇది మగ్గబెట్టుకుందాం దగ్గరికి అయ్యేటట్టు. మూత పెట్టేస్తే లోపట ఉడికిద్దండి. ఇంకొక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కొంచెం మెత్తగా అయిపోయినాయి అన్నమాట టమాటాలు. దాన్ని కొంచెం నలుపుకోండి. టమాటాలు నలుపుకుంటే మంచిగా ఉడికిద్ది అన్నమాట. మధ్యలో మూత పెట్టుకుంటా చేసుకోండి. దగ్గరికి అయిపోయింది కదండి. ఇట్లా ఇంకా స్టవ్ ఆపేసేద్దాం మనం. ఇది చల్లగ చేసుకుందాం. అంతలోకి చల్లగయ్యాక నువ్వులు మిక్సీకి వేసుకుందామండి. నువ్వులు మెదికాక అప్పుడు ఈ పచ్చిమిరపకాయలు మనం టమాటా గుజ్జు కూడా వేసుకుందాం చల్లగయ్యాక. కొంచెం కరేపాకు, కొద్దిగా జీలకర్ర, 1/2 స్పూన్ దాకా ఉంటుందండి జీలకర్ర, 5-6 ఎల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం సాల్ట్ వేసుకుందాం పచ్చిమిరపకాయలు సరిపోయేంత. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు లాస్ట్కి కొత్తిమీర వేసుకుందామండి. కడుక్కొని కొత్తిమీర వేసుకుందాం లాస్ట్కి, ఎందుకంటే బాగా మెత్తగా అవుతే కొత్తిమీర బాగోదని. ఇది ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. ఈ పచ్చడి బాగుంటుంది అన్నంలోకి, అన్నిట్లోకి బాగుంటుంది అన్నమాట, చపాతీలోకి. థ్యాంక్స్ అండి వీడియో చూసినందుకు. బాయ్.